शेरलींगंपल निजकवर्ग मादापूर् डिविजन वडेर बस्ती गत नाग रोज कृतम कलुषित नीर ता सुमार 70 मंद वरक अस्वस्थता अच्छे दी संबंधी एवरते बाधितो वाली कोंडापूर डिस्ट्रिक हास्पिटल ट्रीटमेंट जरूत दी संबंधी ऐक्चुअल वडेर बस्ती काबी वडेर संघ नायक स्पंदू उ जगह घटन पै विचार व्यक्तमू उ अच्छे ना तो माटे शेरलींगंपल की संबंधी वडेर संघ नायक मल्लेश असला एम जी बाधित आये माटकने प्रयत्न चाहे सर मल्लेश वडेर बस्ती घटना जी నిజంగా ఇది దురదృష్టకరం. ఇక్కడ చాలా మంది మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి, అధికారుల తీరుపైన విమర్శలు వస్తూ ఉన్నాయి, స్థానిక టిఆర్ఎస్ నాయకుల మీద కూడా ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. మీరు ముందు బాధితులతో మాట్లాడగలరు కదా, బాధితులు ఏం చెప్తున్నారు? బాధితులు ఏం చెప్తున్నారంటే ఆ కల్తీ నీళ్ళు రావడం వల్ల, వాళ్ళు తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు చాలా మందికి దెబ్బతిన్నాయి. ఈరోజు ఈ అధికారులు చేసిన చిన్న చిన్న పొరపాటు వల్ల, వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఈ అధికారులు చేసిన తప్పు ఈరోజు చాలామంది ప్రాణాలతో చెలగాడుతున్నారు. వాళ్ళందరిని తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ వేసి ఒకరు చనిపోయినారు, మిగిలిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది మంచిగానే. ఇక్కడ డాక్టర్లు కానీ మా లోకల్ కార్పొరేటర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ దగ్గరుండి పరిశీలిస్తున్నారు, అందరినీ మంచిగానే చూస్తున్నారు. ట్రీట్మెంట్ అయితే డాక్టర్తో దగ్గరుండి మంచిగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఈ ట్రీట్మెంట్కి సంబంధించి మీరు బాధితులతో ఇప్పుడు వెళ్ళి స్వయంగా మాట్లాడారు, చాలామంది వడ్డేరు బిడ్డలు పాపం వాళ్ళు పని పోగొట్టుకున్నారు, ఈరోజు బెడ్ల మీద ఉన్నారు హాస్పిటల్లో, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఎట్లా ఉంది? డాక్టర్లు బాగానే చూస్తున్నారని చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? వాళ్ళైతే ఏమంటున్నారంటే సరే మా ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, మా పనులు అనిపోయినాయి, ఈ హాస్పిటల్లో ఉన్నాం, మీరు డాక్టర్లు అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారు, రేపు పొద్దున బయటకు పోయిన తర్వాత మా పరిస్థితి ఏంది, మా ఆరోగ్యాలు దెబ్బతిన రేపు పొద్దున పని చేసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని వాళ్ళు అంటున్నారు. కాకపోతే ఏంటంటే మేము ఒకసారి మా ఎమ్మెల్యే గారితో మా కార్పొరేటర్తో డిస్కషన్ చేసి అధిష్టానానికి తీసుకెళ్ళి వీళ్ళకి ఏమైనా ఏం చేయాలనేది, వీళ్ళ నష్టపరిహారం ఏమైనా చేయాలంటే ఒకసారి మా ఎమ్మెల్యే గారితో డిస్కషన్ చేద్దామని అనుకుంటున్నాం మా కుల సంఘాలందరం కలిసి. ఏదైతే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే 27 ఏళ్ల ఒక వ్యక్తి కూడా మృతి చెందాడు, ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మీలాంటి వాళ్ళ మీద ఉంది, చాలామంది ట్రీట్మెంట్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ఆరోపణ వినిపిస్తుంది, కాంగ్రెస్ వాళ్ళతో పాటు బీజేపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ బస్తీ ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ హాస్టల్ ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ బిల్డింగ్లు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ బిల్డింగుల దగ్గర ఏవైతే నల్లా కనెక్షన్లు దొంగ కనెక్షన్లు ఉన్నాయి, దీనివల్ల ఈ ఘటన జరిగింది, డ్రైనేజీలు విచ్చలవిడిగా తవ్వేశారు, అడ్డదిడ్డంగా పైప్ లైన్లు వేశారని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. నిజంగానే మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ బిల్డింగ్లే ఎక్కువ ఉన్నాయా, అక్కడ హాస్టల్స్ వల్ల ఈ ఘటన జరిగిందా? మా టీఆర్ఎస్లో కానీ మా ప్రత్యేకంగా అట్లా ఏం లేదు, తర్వాత ఆల్ పార్టీస్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బిల్డింగ్లు ఉన్నాయండి, అక్కడ టీఆర్ఎస్లో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి, బీజేపీలో ఉన్నాయి, సిపిఎంఏలో ఉన్నాయి, ఆల్ పార్టీస్ ఉన్నాయి అక్కడ. ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ ఏలు పెట్టి చూపించామనేది కరెక్ట్ కాదు. సరే వాటర్ లైన్ అయితే వేసారు, ఇంతకుముందు గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వారం రోజులకు ఒకసారి కూడా వాటర్ వచ్చేది కాదు. ఇవాళ మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గారు వాటర్ తెచ్చి రోజు తప్పించి రోజు 2.5 గంటలు వాటర్ ఇస్తున్నాడు. వాటర్ వల్ల ప్రాబ్లం లేదు, కాకపోతే అంటే ఈ అధికారులు చేసే చిన్న చిన్న తప్పుడు వల్ల ఈ గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది. ఇది ఈ అధికారులు ఏదైతే తప్పులు చేసిరో, ఎవరైతే పట్టించుకోవడం లేదో, వాళ్ళు చేసిన తప్పును వాళ్ళని సస్పెండ్ చేయడానికి మ్యాక్సిమం మా ఎమ్మెల్యే గారికి అందరం మేము ఒకసారి కూర్చొని దీని మీద డిస్కషన్ చేద్దామని అనుకుంటున్నాం. దీనికి సంబంధించి ఆ నీళ్ల శాంపిల్స్ కూడా ఇప్పటికే ల్యాబ్కి పంపించారు, ఆ రిపోర్ట్ ఇవాళ రావాల్సి ఉంది అని చెప్తున్నారు, కానీ ఇంకా లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజంగానే అధికారులు తప్పుంటే అధికారులను సస్పెండ్ చేయడం కోసం ఆదేశాలు రాబోతూ ఉన్నాయా? ఎందుకంటే మీ పార్టీకి సంబంధించి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు ఏం చెప్తూ ఉన్నారు, అసలు ఎట్లా ఉండబోతూ ఉంది, చర్యలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? ఈసారి నిజంగా కూడా వాటర్ టెస్ట్కి పంపించినాం కాబట్టి ఆ టెస్ట్లో నిజంగా కూడా వాటర్దే సమస్యలు అన్ని కరెక్టే ఉన్నాయనుకో, నిజంగా ఇప్పుడు రిపోర్టర్గా అయితే పంపించినాం, చెప్పే ఉండే వస్తుంది ఖచ్చితంగా. నిజంగా కూడా ప్రాబ్లం ఖచ్చితంగా ఉందంటే అధికారులను ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు కాబట్టి వాళ్ళే అనుభవించాలి, వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ చేయడం కూడా మేము ఎమ్మెల్యే గారితో కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే వాటర్ వర్క్స్కి సంబంధించిన ఎండీ దానకిషోర్ కూడా ఇప్పటికే వడ్డేర బస్తీకి వచ్చారు, అక్కడ బాధితులను పరామర్శించారు, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాటర్ వర్క్స్కి సంబంధించి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఎటువంటి కల్తీ జరగలేదు, నీళ్ళలో ఇబ్బంది ఏం లేదని వాళ్ళు చెప్తున్నారు. పాపం బాధితులంతా లబోదిబ్బం అంటూ ఉన్నారు, మంజీరా నీళ్లు తాగిన తర్వాతే మాకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని. ఎట్లా మీ అంచనా ఏముంది, ఏం జరుగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే అక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది వాటర్ తాగినది అట్లా జరిగింది, కాకపోతే ఏంటంటే దానివల్ల ఇంకో దానివల్ల అని చెప్పేసి మాత్రం క్లియర్గా చెప్పలేము కదా. ఈ వాటర్ టెస్ట్ పంపించినాం, ఆ రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ వచ్చిన తర్వాత దేనివల్ల జరిగిందనేది అప్పుడు నిర్ణయం ఇస్తాం కదా, నిర్ణయం చేస్తాం కదా, మనంతలో మనం ఊహించుకొని అయిందని ఎట్లా అంటే ఇట్లా.
వాటర్ టెస్ట్ పంపించినా చూద్దాం అది ఏమొస్తుందో రిపోర్ట్ ఏమొస్తుందో చూద్దాం అప్పుడు స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ గారు కానివ్వండి ఆయన ప్రతిరోజు వస్తున్నారు బాధితులతో మాట్లాడుతున్నారు అట్లానే ఎమ్మెల్యే కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ వైద్యుల్ని సంప్రదిస్తున్నారు వైద్యులతో మాట్లాడుతున్నారు వీళ్ళందర్నీ మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చి బయటికి పంపించడమే మీ ఉద్దేశమా పార్టీ తరపు నుంచి హెల్త్ బాగాలేదు కాబట్టి వాళ్ళ హాస్పిటల్ వచ్చారు కాబట్టి మాక్సిమం మా బాధిత మేము రూలింగ్ పార్టీలో ఉన్నాం కాబట్టి మా కార్పొరేటర్ గారు మా ఎమ్మెల్యే గారు కావని వాళ్ళకు మెరుగైన మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళ ఆరోగ్యాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవాలని రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం డైలీ ఇక్కడ 3 అవర్స్ కూర్చొని డాక్టర్లతో చర్చించి ట్రీట్మెంట్ మంచి చేస్తున్నారు పెద్ద ప్రస్తుతానికి చివరిగా సరే పార్టీల విషయం పక్కన పెడితే వ్యక్తులుగా మనందరం బాధపడాల్సిన ఘటన జరిగింది మన మాదాపూర్ వడ్డెర బస్తీలో వడ్డెర జేఏసీ సంఘానికి సంబంధించి మీరు శేర్లింగంపల్లి అధ్యక్షులుగా ఉన్నారు ఈ వడ్డెర బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలవాల్సిన బాధ్యత మీ సంఘం మీద ఉంది మీరు ఇందాక అన్నట్టు రాబోయే రోజుల్లో వీళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా నష్టపరిహారం లాంటిది ఏమన్నా వచ్చేందుకు కృషి చేస్తారా కేవలం ఇక్కడికి వచ్చి పరామర్శలకే పరిమితం అవబోతూ ఉన్నారా మీ సంఘ నాయకులు మాటలు ఏముండదానండి పాపం ఎవరైనా మనసులే ఇప్పుడు కాకపోతే అంటే దాంట్లో ఏంటంటే మా కుల బోళ్ళకు మా ఓటర్లకు కొంచెం ఎక్కువ అన్యాయం జరిగింది దుకాణాలు దుకాణాల పరిస్థితులు వాళ్ళవి పాపం కష్టం చేసుకుందాక నడవదాలకు అంత ఇళ్ళ పని చేసుకుని బతికేటోళ్ళు పాపం వాళ్ళంతా గరీబ్ వాళ్ళు ఉన్నారంతా కాకపోతే ఏంటంటే సరే వాళ్ళకు నష్టపరిహారం ఏందనేదంటే ఒకసారి మా ఎమ్మెల్యే గారితో కానీ మా కార్పొరేటర్ కానీ వాళ్ళ మినిస్టర్ దగ్గరికి అరేంజ్ తీసుకెళ్ళి ఒకసారి డిస్కషన్ చేద్దామని అనుకుంటున్నాం మేము అందరం కలిసి మా కులం సంఘం పెద్ద నాయకులము ప్లస్ మా కార్పొరేటర్ గారు మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని దీని మీద ఎలా ఏ విధంగా అయితే వీళ్ళకు న్యాయం జరుగుతుంది అనేది ఒకసారి డిస్కషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఇది ఓవరాల్గా వడ్డెర సంఘానికి సంబంధించి మల్లేష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు అంటే ఆయన వడ్డెర సంఘ జేఏసీకి శేర్లింగంపల్లి అధ్యక్షులుగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బాధితులు ఎవరైనా సరే వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఇక్కడ స్థానిక నాయకులందరూ కృషి చేస్తున్నారు ఏదైతే జిల్లా ఆసుపత్రిలో వైద్యులు కూడా కష్టపడుతున్నారని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరైతే వడ్డెర బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని చెప్పి మళ్ళీ చెప్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ల్యాబ్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్నా ఇంకా అంటే నిన్న రాత్రి కూడా సుమారు 10 నుంచి 15 మంది వచ్చి కొత్తగా జాయిన్ అయ్యారు అంటే బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది కానీ ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రాలేదు ఆ ల్యాబ్ రిపోర్ట్ వస్తే కానీ తెలియదు ఏం జరిగింది ఎందువల్ల వీళ్ళందరూ ఇలా బాధితులయ్యారు అనేది ఆ ల్యాబ్ రిపోర్ట్ కోసం ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అధికారులు ఎవరైనా తప్పు చేసినట్లు తెలిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులతో పాటు ఇప్పటికే కార్పొరేటర్ అదేవిధంగా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ఈ బాధితుల సంఖ్య పెరుగుతుందా లేదంటే ఇప్పుడు ఎవరైతే వైద్యం తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ తిరిగి ఇంటికి వెళ్తారా లేదా అనేది ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఇక్కడ ట్రీట్మెంట్ని బట్టి ఉంటుంది వీడియో జర్నలిస్ట్ అంజిత గోపికృష్ణ న్యూస్ 16 కొండాపూర్ హాస్పిటల్ నుంచి